విశాఖ పరివాడ శివారు తిక్కవాణిపాలెం సముద్ర తీరాన ఉప్పుటేరులో వందలాది చేపలు మృత్యుబాత పడ్డాయి. రామ్కి ఫార్మసిటీకి చెందిన కాలుష్య జలాలు వదిలేయటం వల్లే చేపలు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ముత్యాలపాలెం నుంచి సముద్రం నీరు విడిపోయి తిక్కవాణిపాలెం వద్ద ఉప్పుటేరులో కలుస్తోంది. రామ్కి ఫార్మసిటీకి చెందిన మెరైన్ అవుట్పోల్ నుండి సముద్రం కిలోమీటర్ దూరంలో పైపుల నుంచి ఫార్మసిటీకి చెందిన వ్యర్థాలు వదులుతారు. ఈ క్రమంలోనే చేపలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. కాలుష్య నీటిని అధిక శాతం విడుదల చేయటం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నారు. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఉన్న తిక్కవాణిపాలెం సముద్రంలో మత్స్య సంపద అనేది నాశనం అయిపోయింది. ఈ మత్స్య సంపద నాశనం అయిపోవడానికి కారణం రామ్కి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, రామ్కి యాజమాన్యం చేస్తున్నటువంటి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిబంధనలు ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించకుండా సముద్రంలో యథావిచ్చిగా ఏ విధమైనటువంటి శుద్ధి చేయకుండా ఫార్మా యొక్క వ్యర్థ జలాలని ఈ సముద్రంలో వదిలేయడం వల్ల మత్స్య సంపద అనేటువంటి నాశనం అయిపోతుంది అనేటువంటి తిక్కవాణిపాలెం ముచ్చాలంపాలెం గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద విచారణ చేయాలా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాంపుల్స్ తీసుకెళ్లింది. గతంలో కూడా మత్స్య సంపద నాశనం అయిపోయినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ నుండి శాంపుల్స్ తీసుకెళ్లారు. చనిపోయినటువంటి చేపలను కూడా పరీక్ష చేశారు. కానీ ఏ విధమైనటువంటి చేప చనిపోయినటువంటి చేపల్ని ఒక్క చేప కూడా పరీక్ష చేసినటువంటి నివేదికని ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అధికారుల యొక్క వైఫల్యమే దీనికి కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారి యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పనుకుంటాం. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే రామ్కి యాజమాన్యం ఉందో రామ్కి యాజమాన్యాన్ని పూర్తిగా భద్రతగా నిలవడం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఏర్పడతా ఉన్నాయి. అందుకని మత్స్య సంపద నాశనం అయినటువంటి దానికి వెంటనే సమగ్రమైన విచారణ చేసి రామ్కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా సిఐటియు అలాగే ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నింటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.